Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nara Chandrababu Naidu gari kuda cheppadalchukunnam. Meeru 5 samvatsaralu paripalana chesinatuvanti teeru anyayam akramaluga unnayi. విపరీతమైనటువంటి దోపిడీ చేశారు. రూపాయి ఖర్చు అయ్యే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టి 9 రూపాయలు మీరు మీ జేబుల్లో వేసుకున్నారు. ఈ విషయం వల్లనే ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేయబట్టే మొన్న ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చాయి. మీకు ఎంత అవమానకరమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో మేము ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం పోయి ఒక నూతనమైన ప్రభుత్వం వస్తే మీలాగా పరిపాలన చేయాలని మేము అనుకోవడం లేదు. ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి పైసాని కూడా ప్రభుత్వం సక్రమంగా వినియోగించాలనేటువంటి ఒక తాపత్రయంతో మేము పనిచేస్తున్నాం. ఎక్కడ దుబారా జరిగిందో ఆ దుబారాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. పోలవరంలో కానీ మరొక చోట కానీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వారి ద్వారా మీరు దోచుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని మేము అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందువల్లనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని పెట్టాం. దానివల్ల వందల కోట్ల రూపాయలు లాభం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత స్కామ్తో కూడుకున్నటువంటి రాజధాని మీద కూడా మేము దుబారాన్ని తగ్గించాలి, అన్యాయంగా ఉన్నటువంటి విషయాలను ఆపాలి, ఒక మంచిగా నిర్మించాలనేటువంటి తాపత్రయంతో మేము పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉంటే అయిపోయింది. ఏదో గాంధర్వణం అయిపోయింది. అమరావతి చచ్చిపోయింది, అమరావతి గొంతు పిసికేస్తున్నారు, అమరావతిని సర్వనాశనం చేసేస్తున్నారు. ఏమిటి అమరావతిని సర్వనాశనం చేసేది? ఏం చేసావు నువ్వు అమరావతిలో? అమరావతిని పెంచి పోషించావా చంపడానికి? ఏముంది అసలు అమరావతిలో? నువ్వు ఇంటికాడ నుంచి బయలుదేరావు, నీ ఇంటికాడ నుంచి అమరావతి పర్యటన అన్నావు. ఏ అద్భుత నగరంలో ఎన్ని అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని బజార్లు ఉన్నాయి, ఎన్ని రోజులు తిరగాలి అమరావతి? నీ ఇంటికాడ బయలుదేరి ఆ కొత్తగా కట్టే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి, అక్కడి నుంచి హైకోర్టు దగ్గరికి వెళ్ళి అసెంబ్లీకి వస్తే 10 నిమిషాలు అమరావతి మొత్తం. ఈ మహా అద్భుతమైనటువంటి మీరు కష్టపడి నిర్మించినటువంటి అమరావతిని మీరు ప్రయాణం చేశారు. దేనికి ప్రయాణం చేశారు? అసలు అమరావతిని ఎందుకు 5 సంవత్సరాల్లో మీరు ఈ మాత్రమే నిర్మించారు? అన్ని తాత్కాలికమే ఎందుకు నిర్మించారు? శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్ళలేదు? ఏమంత తొందర వచ్చింది? 10 సంవత్సరాల పాటు హైదరాబాదులో మనం శాసనసభ పెట్టుకోవచ్చు, సెక్రటేరియట్ పెట్టుకోవచ్చు, ఎసులుబాటు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు పార్లమెంటు? సరే విభజన చేశారు, అదొక మన కర్మ అయిపోయింది. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లోనే పాత రాజధానిలోనే మీరు ఉండండి, ఎందుకు ఇచ్చారు ఇసులుబాటు? మేధావులు కాదా వారు? 10 సంవత్సరాల పాటు మీరు రాజధాని నిర్మించుకొని ఒకసారికి అక్కడికి వెళ్ళండి బాబు అని చెప్పారు. ఆహా, 10 సంవత్సరాలు ఉండడట, ముందు ఉంటానన్నాడు. మళ్ళా ఎందుకు వచ్చావు నువ్వు చెప్పు? ఎందుకు పారిపోయి వచ్చావా లేదా? అక్కడ వాళ్ళ పొట్టలో ఏలు పెట్టి కుట్టించుకుని పారిపోయి వచ్చిన ఉదంతం అందరికీ తెలుసు కదా. వచ్చావు సరే, శాశ్వతంగా ఎందుకు కట్టలేదు ఒక బిల్డింగ్ కూడా? శాశ్వతంగా ఎందుకు శాసనసభ నిర్మించలేకపోయావు? ఎందుకు సెక్రటేరియట్ శాశ్వతంగా నిర్మించలేకపోయావు? పెద్ద పగల్పాలు పలుకుతా ఉన్నావు. నేను మేధావిని, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉన్నది, నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటానన్నవాడి, ఎందుకు మీరు నిర్మించలేకపోయారు? అన్ని తాత్కాలికం ఎందుకు నిర్మించారు చెప్పండి. దీనికి సమాధానం? దానికి సమాధానం చెప్పరు. ఇవాళ తిరిగారు, మంచిదే. ఒక విఫల ప్రయత్నం చేశారు. మీరు తిరిగితే ఏమైంది? మొత్తం బయటికి రావాలంటున్నా, రాష్ట్ర వ్యాపితంగా చర్చ జరగాలి. ఇవాళ ఎందుకు జరిగింది అమరావతిలో ఇంత ఘోరమైనటువంటి విషయాలు? ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి సమయం ఇవాళ వచ్చింది. దానికి అవకాశం మీరే కల్పించారు. చాలా సంతోషం, మా అందరికీ చాలా సంతోషం మీరు తిరగటం. అయితే ఏమిటి మీరు తిరిగి సాధించింది? అమరావతిని నిర్మించండి. ఏమి మాకు తెలియదు అమరావతిని ఎలా నిర్మించాలో. నీకే తెలుసా అమరావతిని ఏ విధంగా నిర్మించాలో, ఏ విధంగా చెయ్యాలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన మాకున్నది, మా నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నది. నువ్వు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు బయటకు తీసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
అమరావతిలో ఎన్ని ఘోరాలు చేశారండి మీరు? చెప్తున్నాడు ఒక్క డిస్ప్యూట్ కూడా లేదంట అమరావతిలో. ఏమండి ఆ మధ్యన నాకు బాగా తెలుసు, చెరుకు తోటలు అరటి తోటలు తగలబెట్టారు. తగలబెట్టినప్పుడు మీ మంత్రివర్గ సభ్యులందరూ ఆ రోజున బయటకు వచ్చి ఏమన్నారు మర్చిపోయారా? కడప నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులు వచ్చారు, ఇవన్నీ తగలబెట్టారన్నారు. ఏం చేశారు ఆ కేసు అని అడుగుతా ఉన్నా. ఆ కేసులో ముద్దాయిని పట్టుకున్నారా? మా సురేష్ని ఎంపీని తీసుకెళ్లి నిర్బంధించి ఆయన హెరాస్ చేశారు అప్పుడు. ఆ రోజున మర్చిపోయారు అప్పుడే మీరు. ఎన్ని కేసులు పెట్టారు రైతుల మీద మీరు? అనేకమైన కేసులు పెట్టి బెదిరించి లాఠీలతో కొట్టి అన్ని గందరగోళాలు చేసి మీరు పూలింగ్ పూలింగ్ అని పేరుతో పూలింగ్ పెట్టకపోతే, పూలింగ్ మీరు ఇవ్వకపోతే మీ మీద కేసులు పెడతామని పోలీసులను పంపించారు, అధికారులు పంపించారు, బెదిరించారు. కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు మేము ఇవ్వమని. మీరు పూలింగ్ పేరుతో బెదిరించి అనేక అక్రమాలు అన్యాయాలు చేసి మీరు పూలింగ్ విధానాల్లోకి జనాన్ని అందరినీ తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. గత్యంతరం లేక భయపడి మీకు ఫలాలు ఇచ్చారు తప్ప గౌరవం ఎవరన్నా ఇచ్చారండి? ఎస్సీస్ అసైన్మెంట్ భూములు ఉంటే అవి మీ వారి చేత కొనిపించి వాళ్ళకి స్థలాలు కేటాయించినటువంటి వైన నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లాఠీ చూపించారు, పెద్ద లాఠీ, లాఠీ చూపించి ఈ లాఠీ మా మీద ఇసిరారు, దీనికి గౌతమ్ గారు సమాధానం చెప్పాలి, ఐజీ గారు సమాధానం చెప్పాలి, డీజీపీ సమాధానం చెప్పాలి. లాఠీ ఒకటే ఇసిరారా మీ మీద? చెప్పు కూడా ఇసిరారు విన్నాం, రాయి కూడా విసిరారు విన్నాం. మరి చెప్పు దొరకలేదా మీకు? చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ, బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి, ఈ రాయి రాయి పలానాడిది, ఈ రాయి వాడు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాజధాని మేము నిర్మించాము, అద్భుతంగా చేశామని చెప్పినటువంటి రాజధానిలోనే తుక్కు తుక్కుగా మిమ్మల్ని ఓడించారే, ఇంకా మీ జ్ఞానోదయం కాలేదా చంద్రబాబు నాయుడు గారు? రాజధాని పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో మీ అబ్బాయిని, మీ ఆశాజ్యోతి, మీ రాజకీయ భవిష్యత్తు తుక్కు తుక్కుగా ఓడించారే. అంత గౌరవం ఉంది మీ మీద, అంత ప్రేమ ఉంది మీ మీద. మీరు హెరాస్ చేశారు, మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతుల్ని, రియల్ ఎస్టేట్ పీపుల్ని, అందరినీ హెరాస్ చేశారు. కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తుంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. అది మేము రైట్ అవ్వడం వల్ల నూటికి నూరు పాళ్ళు తప్పు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్ననే ఉన్నది. అయ్యే ఈ నిరసన ఎప్పుడు నుంచి చెప్పారయ్యా? మహానుభావ చంద్రసారు, మీరు ప్రధానమంత్రి వస్తుంటే మీ పార్టీ పిలిపించి నిరసన చెప్పారే, నల్ల జెండాలు పిచ్చుకు ఎదురయ్యారే ప్రధానమంత్రి వస్తుంటే. మళ్ళా వెళ్ళి ప్రధానమంత్రికి ఏమో ఇవాళ ప్రధానమంత్రి గారి మీద ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి. అక్కడ 35 నదుల మట్టి నీరు తీసుకొచ్చారట, 13,000 పంచాయతీల మట్టి తీసుకొచ్చారట, అవన్నీ పోశారు. అరే ఎంత విధి, ఎంత విచిత్రమైనది, ఎంత విచిత్రమైనది. 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, కాంగ్రెస్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని. మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళా తెలుగుదేశంలో ప్రవేశించి కర్షక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రెవెన్యూ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావుని దించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాల నుంచి నేను పరిశీలిస్తూనే ఉన్నా. అరేరేరే, మట్టి దగ్గర, నీటి దగ్గర, మోడీ గారు రాయి వేసిన దగ్గర సాష్టాంగ నమస్కారం పడ్డారు. మీరు ఇప్పుడైనా పడ్డారా? విధి ఎంత విచిత్రమైనది, ఎంత విచిత్రమైనది. సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా నాకు అర్థం కాలేదు. మీరు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా, లేక మోడీ గారి మీద ప్రేమ ఉండి పెట్టావా, లేక అమరావతి మీద దోచుకున్నది దోచుకున్నాను సంపాదించుకున్నానని
దేవతో పెట్టావా, ఎందుకు పెట్టావా నాకు అర్థం కాలేదు. సాష్టాంగ నమస్కారం పడ్డావు, ఎప్పుడు వాళ్ళ ఇంతవరకు అసలు వంగి దండం పెట్టింది లేదు. మొన్న పార్లమెంట్లో చూసాం, పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అలా వంగి ఫోజ్ ఇచ్చాడు. మొత్తానికి ఎవరో మంచి డైరెక్టరే మీకు దొరికినట్టున్నాడు, బాగా డైరెక్ట్ చేస్తున్నాడు ఫోటోల కోసమును సీన్ల కోసమును. అద్భుతంగా మొన్న వంగారు పార్లమెంట్ దగ్గర, ఇవాళ సాష్టాంగ నమస్కారం పెట్టారు. నువ్వు వంగినా సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్ను నమ్మరుగాక, నమ్మరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ కాడకి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్దలటం తప్ప రెండో మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమిటి అన్ని గేదెలు మేస్తున్నాయి, దూడలు మేస్తున్నాయి, పందులు మేస్తున్నాయి, ఏమిటి నా రాజధాని అయిపోయింది? ఎవరయ్యా ఈ ఆవులు మేయటానికి, దున్నలు మేయటానికి, దూడలు మేయటానికి ఎవరు కారణం? నువ్వు. 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి త్యాగం చేసి తీసుకున్నాడు. త్యాగం చేసి తీసుకోలే, నువ్వు తుపాకులు పెడితేను, లాఠీలు పెడితేను భయపడి ఇచ్చారు. వారికి అసలు ప్లాట్లు ఇచ్చావా? పేపర్ మీద ప్లాట్లు ఇచ్చావు తప్ప మామూలు మీద ఎప్పుడన్నా పేపర్ ప్లాట్లు చూసుకునేటువంటి భాగ్యమే లేదే వాళ్ళకి. ఎంత మోసం చేశావు నువ్వు? సింగపూర్, మలేషియా, చైనా, హాంకాంగ్, అరే అలాంటి రాజధాని నిర్మిస్తానని ప్రగల్భాలు పలికావే. సింగపూర్ లేదు, చైనా లేదు, హాంకాంగ్ లేదు, ఏ దేశమన్నా వెళ్ళు, ఆ దేశం వెళ్ళి రాగానే ఆ దేశాన్ని చూసి వచ్చి ఆ దేశంలాగా చేస్తానని ప్రగల్భాలు పలికేవా. మన రాజధానిలో ఏం నిర్మించావు నువ్వు? అన్ని తాత్కాలికమైనవి నిర్మించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళావు. ఎంత బాధ అంటే 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఎంతయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే 5,800 కోట్ల రూపాయలు. దీని ఎంత దుబారా అని తెలుసా మీకు? చాలా చిత్రమైనటువంటిది. ఒక కిలోమీటర్ సీడ్ యాక్సెస్ రోడ్లో కిలోమీటర్ నిర్మించడానికి రోడ్డు 42 కోట్ల రూపాయల. ఎక్కడన్నా ఉందండి ఇది? ప్రపంచంలో ఎక్కడ ఉండదు 42 కోట్ల రూపాయలు. జాతీయ రహదారులు నిర్మిస్తే 15 కోట్లు అవుతాయి. వాళ్ళని నువ్వు బాగా పగటబందీగా చేసావనుకో, ఒక 20 కోట్లు అవుతాయి. 42 కోట్ల రూపాయలు కిలోమీటర్ నువ్వు ఖర్చు పెట్టావంటే ఎవరి సొమ్ము అయ్యేది? నాకు అర్థం కాలేదు. దూబరా ఖర్చు చేయటం, ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 10 కోట్లు కాజేయటం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చేశావు. అసలు నువ్వు బిల్డింగ్ కట్టడానికి ఎంత ఇస్తారండి స్క్వేర్ ఫీట్కి? మనం మా కట్టుకుంటే 1,522,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్ అవుతుంది. పోనీ చాలా పకడ్బందీగా నీ టెక్నాలజీతో కట్టావనుకుందాం, 6,000 నుంచి 11,000 రూపాయలు ఇచ్చావే, ఏమిటి అన్యాయం? దూబరా దూబరా దూబరా, 10 సొమ్మంతా అదేదో సామి చెబుతారే ఆ పాలుగా నువ్వు ఖర్చు పెట్టేశావు. ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, నక్కల పాలు చేస్తున్నావు, కుక్కల పాలు చేస్తున్నావు. దీన్ని అరికట్టడమే మా ధ్యేయమని మనం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన అందించాలనే క్రమంతో మేము పనిచేస్తుంటే ఇవాళ ఓ గావుగేకలు పెడుతున్నావు, గుండెలు బాదుకుంటున్నావు. అమ్మో అమరావతి, అమ్మో అమరావతి. మా వాళ్ళు కూడా నన్ను అడిగారు, చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు, నీకు ధైర్యం ఉంటే, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్డ్ గై అంటున్నారు కదా, చెప్పు సమాధానం. అమరావతి మీద నీకు అంత ప్రేమ ఉంటే, అమరావతి నిర్మాణం మీద నీకు అంత ఆకాంక్ష ఉంటే ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఎవరు అద్దింట్లో ఎందుకుంటున్నావు? అది అక్రమమైనటువంటి ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? అసలు నీకు ప్రేమ ఉందా అమరావతి మీద? కట్టేసి డబ్బులు కాజేసుకుని పోదామని అనేటువంటి పద్ధతి తప్ప ఎందుకు సొంత ఇంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టలేదు? నువ్వు నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసించడం లేదని అడుగుతా ఉన్నా. ఓటైతే ఇక్కడ కావాలి, ఇల్లేమో హైదరాబాద్లో కావాలి, ఇక్కడ మాత్రం ఇల్లు కట్టుకోవు. ఆ లింగమనే రమేష్ కట్టిన ఇల్లు గెస్ట్ హౌస్ అది కూడా అక్రమంగా కరగట్టుకు దిగువ భాగంలో నది ఒడ్డిన కట్టినటువంటి ఒక అక్రమ నిర్మాణంలో ఉండి అమరావతి గురించి ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇల్లు కట్టుకో, సొంత ఇంట్లో ఉండు, అప్పుడు అమరావతి గురించి మాట్లాడు తప్ప అమరావతి గురించి మాట్లాడేటటువంటి నైతికమైన హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి లేదుగాక లేదు. ఇల్లే కట్టుకోలేని వాడు ఇంకా అమరావతి ఏం కడతావా? నాకు అర్థం కాలేదు.